ప్రధానంగా ఈ నెల 26వ తారీఖున మంగళవారం ఉదయం 10 గంటలకి డ్వాక్రా మహిళా సోదరి మహిళల విషయంలో అదేవిధంగా ఓల్డ్ ఏజ్ విడో ఫంక్షన్స్ విషయంలో కానివ్వండి, వికలాంగుల ఫంక్షన్ విషయంలో కానివ్వండి, నిరుద్యోగుల విషయంలో కానివ్వండి, రైతాంగ సోదరుల విషయంలో కానివ్వండి, హౌసింగ్ ఇళ్ళు లేనటువంటి వాటి విషయంలో కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికలైన తర్వాత తెలుగుదేశం పార్టీ కనుక మీరు ఓట్లు వేసి అధికారం కట్టబెట్టినట్లయితే తప్పనిసరిగా డ్వాక్రా మహిళా సోదరులు ప్రతి పైసా కూడా రుణాలు అన్నీ కూడా రద్దు చేస్తాం, ఎటువంటి ఒక్క పైసా కూడా మీరు కట్టవసరం లేదు, ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి వేయమని ఆ రోజున ప్రధానంగా డ్వాక్రా మహిళా సోదరి మళ్ళీ నిరుద్యోగుల్ని పెన్షన్దారులందరినీ కూడా మోసం చేసి మరి ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈనాటికి కూడా ఒక్క పైసా కూడా డ్వాక్రా మహిళా సోదరుల రుణాలు రద్దు చేయకపోవడం మూలంగా వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అయితే డ్వాక్రా మహిళా సోదరి మళ్ళీ బ్యాంక్ మేనేజర్లు అందరూ కూడా బ్యాంకులన్నీ కూడా వారికి రెడ్ కార్పొరేట్ వేసి పిలిచి మీకు 1 లక్ష రూపాయల రుణం కావాలా, 2 లక్షలు కావాలా, 3 లక్షలు కావాలా, 4 లక్షలు కావాలా అని అడిగి గౌరవంగా మరి డ్వాక్రా మహిళా సోదరి మళ్ళీ కూడా రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఈనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విధానాల మూలంగా వీళ్ళు చేసినటువంటి మోసపోతున్నటువంటి కార్యక్రమం మూలంగా ఈరోజు డ్వాక్రా మహిళా సోదరి మళ్ళందరూ కూడా అలో లక్ష్మణ అంటూ వీధిని పడిపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వాళ్ళు దిగజారినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. కనుక వారికి న్యాయం జరగాలి, ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానంగా 26వ తారీఖున జిల్లా కలెక్టర్ గారి ముందు మరి నిరసన కార్యక్రమాన్ని తెలియపరచడానికి కార్యక్రమం ఏర్పాటు చేశాం. 26వ తారీఖు ఉదయం 10 గంటలకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుంచి ఊరేపుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నిరసన తెలియపరిచిన తర్వాత నిరసన అయిన తర్వాత మరి కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చి ఈ ప్రభుత్వం తక్షణం కూడా డ్వాక్రా మహిళా సోదరుల రుణాలని కూడా ప్రతి పైసా కూడా 1 లక్ష ఉంటే 1 లక్ష, 2 లక్షలు ఉంటే 2 లక్షలు, 3 లక్షలు ఉంటే 3 లక్షలు, 4 లక్షలు ఉంటే 4 లక్షలు, ప్రతి పైసా కూడా ప్రభుత్వమే చెల్లించే రుణాలన్నీ కూడా రద్దు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విధంగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఓల్డ్ ఏజ్ ఫెన్షన్, విడో ఫెన్షన్స్, వికలాంగుల ఫెన్షన్ విషయం కానివ్వండి, అదేవిధంగా నిరుద్యోగుల వృత్తి విషయంలో కానివ్వండి, నిరుద్యోగుల సమస్యల విషయంలో కానివ్వండి, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల విషయంలో కానివ్వండి, లేకపోతే రైతాంగ సోదరుల విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా అన్ని విషయాలు కూడా పూర్తిగా మరి ఇందులో పొందుపరచడం జరుగుతుంది. ఆ రోజున ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి పార్టీ తన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ విజయసాయిరెడ్డి గారు ప్రత్యేక కార్యక్రమానికి
వారి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. వారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంతో పాటు అదే రోజున మరి 3-4 తారీఖులో మంగళగిరిలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోగ్రాం విషయం గురించి కూడా వారు తెలియపరచడం జరుగుతుంది. ఆ రోజున దానికి సంబంధించిన పోస్టర్స్ కూడా అక్కడే విడుదల కూడా చేస్తారన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాం. కనుక ఏదో రకంగా ప్రభుత్వం చెబుతున్నటువంటి కుంటిసాగుల్ని నుంచి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్వాక్రా మహిళా సోదరి మహిళకి మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయనటువంటి ఒక పత్రిక రాజ్యంతో పాటు లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు మా పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు మరి డ్వాక్రా మహిళల తరఫున మిగిలినటువంటి వారు అందరి తరఫున కూడా మరి ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 100% సక్సెస్ చేస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళ తరఫున పోరాటం చేసి తీరుతుందని తెలియపరుస్తున్నా. అదేవిధంగా 3-4 తారీఖు జరిగినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష కార్యక్రమంలో కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఆ మీటింగ్ను కూడా సక్సెస్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసి తద్వారా యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మరి ప్రజానికి కానివ్వండి, రైతాంగానికి కానివ్వండి, డోక్రా మహిళ సోదరులకు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీటీ మైనార్టీ సోదరులు కానివ్వండి, ఓల్డ్ ఏజ్ పెన్షన్ విడో పెన్షన్ వికలాంగులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో అక్కడ నిరసన కార్యక్రమం చేసి ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి తీరుతాం. తప్పనిసరిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఒక బాధ్యత పార్టీగా జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎన్నికల ముందు వారు చెప్పినటువంటి కళ్ళబొల్లి కబుర్లు వారు ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా అమలయ్యే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం అమలు పరిచేదాకా కూడా ప్రజానీకం తరఫున, రైతాంగం తరఫున, డోక్రా మహిళా సోదరి మహిళల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాడి తీరుతుందని సందర్భంగా తెలియపరుస్తున్నారు.